తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇద్దరు అన్నా డిఎంకే ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యారు. జోడు పదవుల్ని తమ చేతిలో పెట్టుకున్న ఈ ఇద్దరు ఏ పదవికి రాజీనామా చేయాలో అన్న డైలమాలో ఉన్నారు. ఇక అన్నా డిఎంకే శాసనసభా పక్షం ఈ నెల 7వ తేదీ సమావేశం కానుంది. అన్నా డిఎంకే సమన్వయ కమిటీ జాయింట్ కన్వీనర్గా వైద్యలింగం, కేపి మునుస్వామి వ్యవహరిస్తున్నారు. 2016 ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ మంత్రి వైద్యలింగానికి రాజ్యసభ సీటు దక్కింది. ఈయన పదవీ కాలం మరో 7 ఉంది. గత ఎన్నికల్లో ఓడిన మరో మాజీ మంత్రి కేపి మునుస్వామిని గత 7 రాజ్యసభకు పంపారు. ఈ ఇద్దరు నేతలు రాజ్యసభకు వెళ్లినా ఢిల్లీలో కన్నా రాష్ట్రంలోనే అధికంగా ఉంటూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డిఎంకేకు హ్యాట్రిక్ ఖాయమన్న ధీమాతో, మంత్రి పదవుల ఆశతో ఈ ఇద్దరు నేతలు తాజా ఎన్నికల్లో పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో వరత్తనాడు నుంచి పోటీ చేసిన వైద్యలింగం, వేపనహళ్ళి నుంచి పోటీ చేసిన కేపి మునుస్వామి గెలుపొందారు. అయితే డిఎంకే అధికారంలోకి రానుండటంతో ఈ ఇద్దరు నేతలు డైలమాలో పడ్డారు. రాజ్యసభకు రాజీనామా చేయాలా, ఎమ్మెల్యే పదవిక అన్న సందిగ్ధంలో ఉన్నారు. వీరు ఏ పదవికి రాజీనామా చేసినా డిఎంకేకు లాభమే. వైద్యలింగానికి 7 మాత్రమే రాజ్యసభ పదవీకాలం ఉండటంతో ఆయన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యే అవకాశాలున్నాయి. ఇక 5 పదవీకాలం ఉన్న కేపి మునుస్వామి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. ఈ ఇద్దరు నేతలు రాజ్యసభ పదవులకు రాజీనామా చేసిన పక్షంలో డిఎంకేకు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలం మేరకు ఆ 2 పదవులు చేజిక్కించుకోవడం ఖాయం. రాజ్యసభలో అన్నా డిఎంకే బలం తగ్గే అవకాశాలున్నాయి. ఇక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు అనివార్యం. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ ఇద్దరు నేతలు ఏ పదవికి రాజీనామా చేస్తారో అన్నది అన్నా డిఎంకే సమన్వయ కమిటీ తీసుకునే నిర్ణయం మేరకు ఆధారపడి ఉంది. ఈ వ్యవహారాన్ని తేల్చడంతో పాటు శాసనసభ పక్ష నేతను ఎన్నుకునేందుకు అన్నా డిఎంకే సమన్వయ కమిటీ ఈ నెల 7 సమావేశం కానుంది. చెన్నైలోని పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. పళనిస్వామిని అన్నా డిఎంకే శాసనసభా పక్ష నేతగా, పన్నీరుసెల్వంను ఉపనేతగా ఎన్నుకునే అవకాశాలున్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం పళనిస్వామి సేలం జిల్లా ఎడపాడిలోని నివాసానికే పరిమితమయ్యారు. దీంతో ఆయన్ని కలిసేందుకు అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. బర్నింగ్ టాపిక్ ప్రతిరోజు ఉదయం 7:25 మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.